ప్రపంచం అందంగా కనిపిస్తుంది, జీవితం అద్భుతంగా అనిపిస్తుంది. కళలు ఇంత కమనీయంగా ఉంటాయని, మాటలు అంత మధురంగా ఉంటాయని ఈరోజే తెలిసింది. నా కలము కవితలు రాయగలదని, నా మనసు ఊహల్లో విహరించగలదని తనని చూశాకే అర్థమైంది. కనులు మూస్తే కలల రానిలా, కనులు తెరిస్తే కళ్ళ ముందు ఎవరానిలా తను కనిపిస్తుందేమో అన్న ఆశే నన్ను బతికిస్తుంది. ఏదో మాయలా ఉంది, వింతలా తోస్తుంది, కొత్తగా కలుగుతుంది. మాయా కాదు, మంత్రం కాదు, వింత కాదు, తంట కాదు, ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్, మొహబ్బత్, అది కూడా తెలీదా నీకు? దోమ కుడితే జ్వరం వస్తుందని తెలియదు నాకు. అమ్మాయి నచ్చితే ప్రేమ పుడుతుందని ఎలా తెలుస్తుందిరా మామ? అబ్బో, చెప్పినావుగా, ఇంతకీ అక్కడ చెప్పినావా లేదా? అంటే అది నాకు తెలిసిందే ఇప్పుడు. అవునా? అయితే పద పోదాం. ఎక్కడికి రా? ఎస్ అంటే ఫ్లవర్, నాట్ యాసిడ్. ఓకే, పద పోదాం. అన్నీ చెప్పినావు కానీ ఇంతకీ అమ్మాయి ఎవరు చెప్పలేదు. అంటే అది మీ చెల్లి లక్ష్మీరా. లక్ష్మీనా? అవునరా. తనకు లవ్వుకో, నచ్చదురా. నువ్వే చెప్పావు కదరా, ఎస్ అంటే ఫ్లవర్, నో అంటే యాసిడ్. చంపేస్తా, అది మా చెల్లిరా, మా ఇంటి దీపం. అవునా? ప్రతి అమ్మాయి ఒక అన్నకు చెల్లి, ఒక ఇంటికి వెలుగు. అయితే ఆర్పటం మానేస్తామా? రే, నీకో చెల్లి ఉందరా. అమ్మని పూజిస్తాం, చెల్లిని గౌరవిస్తాం, కానీ అలాంటి ఆడవాళ్ళని ఏడిపించడం మానం కదరా. కానీ అది నా చెల్లిరా. ప్రతి అమ్మాయిలోనూ అన్నను గౌరవించే చెల్లి, భర్తను ప్రేమించే భార్య, బాధ్యత తెలిసిన తల్లి ఉంటుందిరా. మన అమ్మని చెల్లిని గౌరవించడం కాదురా, అలాంటి ఆడవాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యతే. అయినా మామా, ప్రేమించడం అంటే ఫ్లవర్ ఇవ్వటం, యాసిడ్ పోయటం కాదురా. జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకో, ఆ సంతోషం మన వల్ల రావాలని కోరుకో. అవునరా, అద్దెలికి చాలామంది ప్రేమనిస్తావా చస్తావా అంటున్నారు. మదర్ ఆఫ్ ది ఇండియా అయిన మదర్ తెరిసా గారు ఒక మాట అన్నారు తెలుసారా, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ తిరిగి ప్రేమను ఆశించదు. నిజమైన ప్రేమికుడు ఎప్పుడు ప్రేమించమని అడగడు, ప్రేమిస్తాడంతే. ప్రేమంటే చంపడం లేక చావడం కాదు, తుదిశ్వాస వరకు కలిసి జీవించటం.